బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పాశ్చాత్య దేశాల్లాగా మన దేశంలో కూడా చాలా త్వర త్వరగా ఇన్సిడెన్స్ వైజ్ పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్లోగా పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అయింది కాబట్టి మనం దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా కారణాలు వెతికితే జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది, అట్లా అని చెప్పి మగవాళ్ళు రాకూడదని కాదు. 100:1 రేషియోలో ఇది మనం చూస్తూ ఉంటాం. అంటే 100 మంది ఆడవాళ్ళు వస్తే ఒక వ్యక్తి మగవాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టినప్పుడు ఆడ మగ పిల్లలు ఇద్దరు కూడా ఒకే విధంగా ఉంటారు. బ్రెస్ట్ వైజ్ చూస్తే చిన్న నిప్పులు ఏరియాలో అంటారు అవి రెండూ ఉంటాయి. ఆ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ ఎప్పుడైతే అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ పెద్ద మనిషి కాకముందు యాక్చువల్లీ ఒక 1-2 ఇయర్స్ ముందరనే హార్మోన్ వచ్చినందువల్ల బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది, మగవాళ్ళకి అది జరగదు. కాబట్టి బ్రెస్ట్ ఇష్యూ ఎక్కువ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ అన్నమాట. ఈ కారణం వల్ల తొందరగా పెద్ద మనిషి అయితే, తర్వాత మెనోపాజ్ నెల నెల బయట ఉండడం ఆగిపోవడం డిలే అయితే, అంటే మామూలుగా కొంతమంది పిల్లలు 12 ఏళ్ళ కంటే ముందే పెద్ద మనిషి అవుతారు, తర్వాత కొంతమంది ఆడవాళ్ళు 55 ఏళ్ళకు కూడా రక్తస్రావం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళలో అంటే ఈ రీప్రొడక్టివ్ ఏజ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఇది దీనికి కొంత కారణం లైఫ్ స్టైల్. భారతదేశంలో అమ్మాయిలు ఆడుకోవడం అని కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కానీ బాగా తక్కువ. ఇప్పుడు కొంచెం పికప్ అవుతుంది, బట్ ఊర్లలో అమ్మాయిలు ఆడడం అనేది జరగదు, అబ్బాయిలు మాత్రమే ఆడతారు. కాబట్టి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువ ఉన్నప్పుడు ఈ అమ్మాయిలు తొందరగా పెద్ద మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. ఒబిసిటీ కొంత చిన్నప్పటి నుంచే ఫ్యాట్ పెరిగి కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే లావుగా ఉన్న వాళ్ళలో ఈ పెరిఫెరల్ కన్వర్షన్ అంటారు, అంటే మనకి బాడీ ఫ్యాట్ నుంచి కూడా ఈస్ట్రోజన్ క్రియేట్ అవుతుంటుంది. ఎందుకంటే ఫ్యాట్లో ఉండే కొలెస్ట్రాల్, ఈస్ట్రోజన్లో ఉండే రింగు రెండు ఒకటే, కొంచెం మార్పుతోటి ఇది ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. సో లావుగా ఉండే వాళ్ళలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా కాలం అంటే ఒక 20-30 ఏళ్ళు కంటిన్యూస్గా బ్రెస్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతవరకు ఏంటంటే ఈ మెనార్కీ అంటారు, అంటే పెద్ద మనిషి కావడాన్ని ప్రొలాంగ్ చేయగలిగితే 14-15 ఏళ్ళ వరకు ప్రొలాంగ్ చేయగలిగితే అప్పుడు ఈ అవకాశం తగ్గుతుంది. తర్వాత హార్మోన్ రీప్లేస్మెంట్ చేస్తారు 45 ఏళ్ళ తర్వాత. ఎప్పుడైతే మెనోపాజ్ వస్తుంటుందో కొన్ని మెనోపాజ్తో వచ్చే మార్పులకి ఆడవాళ్ళు మామూలుగా ఈ హార్మోన్స్ని తీసుకుంటూ ఉంటారు, వాళ్ళలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ హార్మోన్స్లో ఈస్ట్రోజన్ ఉంటుంది కాబట్టి. సో ఈస్ట్రోజెనిక్ ఎక్స్పోజర్ని తగ్గియాలంటే ఒకటి ఊబకాయాన్ని ఫైట్ చేయాలి, ఎవరు ఒబీస్ అవ్వకూడదు. రెండోది ఎంత కొంత ఎక్సర్సైజ్ చేస్తూ ఈ మెనార్కీని ప్రొలాంగ్ చేయగలిగితే. తర్వాత మూడోది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఎస్పెషలీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న ఫ్యామిలీస్లో కొంతమందిలో ఎంత అరుదైనా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ తీసుకోకుండా ఉండాలి. ఎంత కంపల్సివ్ సిమ్టమ్ ఉన్నా అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత మనకి ట్రీట్మెంట్ విషయానికి వస్తే, ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ టెక్నిక్, సర్జికల్ టెక్నిక్, రేడియేషన్ టెక్నిక్స్, మందులు ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్, బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా సులభం అవుతా వచ్చింది. వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే మన దగ్గర బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. అంటే ఈ అర్బనైజేషన్ కూడా మనకి రిస్క్ ఫ్యాక్టర్. సిటీస్లో చూస్తే ఇప్పుడు 100,000 మందిలో 35 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టుగా తెలుస్తుంది మన మేజర్ సిటీస్ ఇండియాలో. రూరల్ ఏరియాస్లో చూస్తే ఇందులో చాలా తక్కువ ఇన్సిడెన్స్ చూస్తూ ఉన్నాం. 8 మంది ఊర్లలో, 35 మంది సిటీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే మనకి అమెరికా చూస్తే 135 మంది లక్షకి, అంటే మనకి మన సిటీస్కి 5 రెట్లు ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తూ ఉన్నాం. స్లోగా మనం ఏంటంటే మన ఊర్లలో ఉండే ఇన్సిడెంట్స్ నుంచి నెమ్మదిగా అమెరికా లెవెల్కి ఎదిగిపోయే అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ మన మెట్రోపాలిటన్ సిటీస్లో. దీన్ని మనం గుర్తెరగాలి, దానికి సంబంధించి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వెస్టర్నైజేషన్తో పాటు
వచ్చే మంచుతో ఈ చెడు కూడా జరుగుతూ ఉంది. సో అర్బన్ ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ స్లోగా లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ అండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ డెత్ కూడా అవుతూ ఉంది. తర్వాత మనకి ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎస్పెషలీ ఈ హై రిస్క్ ఫ్యామిలీస్ అంటారు, అంటే ఆల్రెడీ ఇద్దరో ముగ్గురో క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ సిస్టర్ కానీ మదర్ కానీ మ్యాటర్నల్ ఆంట్ కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం అర్లీగానే ఈ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన ఇంట్లో 45 ఏళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, పిల్లలు కానీ చెల్లెలు కానీ అట్లా ఉన్నవాళ్ళు 10 ఏళ్ళకు ముందే అంటే 35 ఏళ్ళ నుంచే స్క్రీనింగ్ టెస్ట్ అయి చేయించుకోవాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళకి 40 ఏళ్ళకంటే ముందు స్క్రీనింగ్ జనరల్గా చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ ఏదైతే ఉందో అది బాగా ఎఫెక్టివ్గా ఉండాలంటే 50 ఏళ్ళ తర్వాతే దానికి బాగా యూజ్ ఉంటుంది. కాకపోతే 40 ఏళ్ళ నుంచి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు మామూలుగా మనం డాక్టర్ ఎగ్జామినేషన్ ఒకటి, అల్ట్రాసౌండ్ స్కాన్ రెండోది, మ్యామోగ్రఫీ మూడోది, రెండు మూడు కలిపి ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. ఈ మూడు చేసిన పక్షంలో జనరల్గా ఈ క్యాన్సర్స్ అర్లీ క్యాన్సర్స్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు, బాగా తగ్గిపోతుంది. దానివల్ల అర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే చాలాసార్లు రొమ్ము తీసేయాల్సిన అవసరం ఉండదు, ట్రీట్మెంట్ కూడా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఆపరేషను లేకపోతే మామూలుగా ఆపరేషన్ చేసిన తర్వాత ఓన్లీ రేడియేషను అంటే కీమోథెరపీ అవాయిడ్ చేయడము, రేడియేషన్ అవాయిడ్ చేయడము అవకాశం ఉంటుంది. దాంతో పేషెంట్కి వచ్చే ప్రాబ్లమ్స్, ఈ ట్రీట్మెంట్ వల్ల వచ్చే కష్టాలు, తర్వాత ట్రీట్మెంట్ వల్ల అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. సో అర్లీ డయాగ్నోసిస్ వల్ల క్యూర్ రేట్స్ పెరుగుతాయి, ఖర్చు తగ్గుతుంది, తర్వాత పేషెంట్కి వచ్చే కష్టము నష్టం కూడా బాగా తగ్గుతుంది. టెక్నాలజీ విషయానికి వస్తే ఇప్పుడు మామూలుగా ఇంతకుముందంతా అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే రొమ్ము అంతా తీసేసేవాళ్ళు, ఇప్పుడు చాలా వరకు తగ్గిపోతుంది. మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బసవతారకం లాంటి హాస్పిటల్లో 60-70% పేషెంట్స్కి బ్రెస్ట్ రిమూవ్ చేయట్లేదు. ఈరోజు బాగా అడ్వాన్స్ క్యాన్సర్ వస్తే తీసేస్తాం, కానీ అర్లీ క్యాన్సర్ స్టేజ్ 1-2లో వస్తే జనరల్గా బ్రెస్ట్ ఉంచేసి దానికి కొంచెం దూరంగా వెళ్ళి గడ్డను మాత్రం రిమూవ్ చేసి తర్వాత అవసరమైతే మిగిలిన బ్రెస్ట్కి రేడియేషన్ థెరపీ చేసి అవసరమైతే కీమోథెరపీ హార్మోనల్ థెరపీ చేసి బ్రెస్ట్ని సేవ్ చేసి ఇచ్చే అవకాశం ఉంది. క్యూర్ రేట్స్ కూడా బాగా సిగ్నిఫికెంట్గా రీసెంట్ పాస్ట్ పెరిగిపోయినాయి. దానికి ఏంటంటే ఈ మెషిన్స్, రేడియేషన్ మెషిన్స్ వల్ల వచ్చే ఈ టాక్సిటీ అంటారు, రియాక్షన్స్ కూడా బాగా సివియర్గా ఉండే ఇంతకుముందు, ఇప్పుడు ఆ కంప్యూటరైజ్డ్ టెక్నాలజీతో లేటెస్ట్ మెషిన్స్ తోటి ఆ ప్రాబ్లం కూడా బాగా తగ్గింది. తర్వాత చెయ్యి వాపు వచ్చేది ఆ పక్క, అది మనం సంవత్సరాల తరబడి చూస్తూ వచ్చాం. సెంట్రల్ నోడ్ బయాప్సీ అని వచ్చింది, అంటే ఒక డై ఇంజెక్ట్ చేసి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఏ ఒక్క లింఫ్ నోడ్, 2-3 లింఫ్ నోడ్స్ మాత్రమే తీసి వాటిల్లో స్ప్రెడ్ లేకపోతే మిగిలిన నోడ్స్ని అంటే మనకి చేతి నుంచి వచ్చే లింఫాటిక్స్ అన్నింటినీ కూడా సేవ్ చేస్తే ఆటోమేటికలీ ఈ లింఫెడిమా అంటారు, లింఫెడిమాతో పేషెంట్లకి క్యాన్సర్ తగ్గిపోతుంది. ఆ తర్వాత చేయి లావ్ అయిపోయి వాళ్ళు జాకెట్లు వేసుకోలేరు, బయట తిరగలేరు, ఫింగర్స్ మూమెంట్స్ కూడా కంప్లీట్గా రిస్ట్రిక్ట్ అయ్యి కిచెన్లో పని చేసుకోవడానికి కానీ ఫైన్ ఆర్ట్స్ ఏమైనా స్కిల్ రైట్ హ్యాండ్ ఏమైనా ప్రాబ్లం అయితే రాయడం కానీ పెయింట్ చేయడం కానీ ఇవన్నీ కూడా కష్టం ఉండే ఛాన్స్ ఉండేది. 20-30 ఏళ్ళు ఇలా బతకడం కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి అవి కూడా మనం ఇనీషియల్గా క్యూర్ రేట్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఈ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్ వల్ల వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా తగ్గించే అవకాశం ఈరోజు చాలా ఉంది. బసవతారకం హాస్పిటల్ విషయానికి వస్తే ఇప్పుడు మనకి క్వాలిఫైడ్ స్పెసిఫిక్గా బ్రెస్ట్ ఆపరేషన్లు చేసే డాక్టర్లు ఉన్నారు, బ్రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసే రేడియేషన్ ఆంకాలజిస్ట్, అంటే ఇప్పుడు బ్రెస్ట్ మల్టీడిసిప్లినరీ యూనిట్ అని క్రియేట్ చేశాం. దాంట్లో మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, రేడియాలజీ, పెథాలజీ, తర్వాత సర్జను, వీళ్ళందరూ కూడా బ్రెస్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ సేవలు అందిస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే రోజు ఒకే పని చేస్తున్న కారణం వల్ల, ఒక కోఆర్డినేషన్ వల్ల చేస్తున్నందువల్ల పేషెంట్లకు కూడా కంఫర్ట్ పెరుగుతుంది, పేషెంట్కి మామూలుగా ట్రీట్మెంట్ కూడా సక్రమంగా జరుగుతూ వస్తుంది. సంవత్సరానికి మనం ఇక్కడ 800 నుంచి 1000 ఆపరేషన్లు వరకు చేస్తున్నాం, ఇంకా ఎంతోమంది రేడియేషన్, కీమోథెరపీ తీసుకుంటా ఉన్నారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఒకటి మామూలుగా మనం ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఎంతో కొంత మార్పు తెచ్చుకుంటే తప్పకుండా బ్రెస్ట్ క్యాన్సర్ని ఎంతో కొంత ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రివెంట్ చేయలేని వాళ్ళకి తొందరగా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంటుంది,
రెగ్యులర్గా 40 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ ఫిజిషియన్ ఎగ్జామినేషన్ చేయించుకొని అవసరమైన వాళ్ళు మ్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే అర్లీగా డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ సింపుల్గా అవుతుంది కాబట్టి బ్రెస్ట్ అవేర్నెస్ అంటారు. అంటే బ్రెస్ట్ అనేది ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి భయపడడం ఇంపార్టెంట్ కాదు. బ్రెస్ట్ అవేర్నెస్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. భయపడకూడదు అంటే డినయల్ అంటారు, అంటే నాకు వస్తుందా అని అనుకోకూడదు. ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేయగలిగేదల్లా ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే దాన్ని అర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే తప్పకుండా ట్రీట్మెంట్ సింపుల్గా ఉంటుంది, ట్రీట్మెంట్ చీప్గా ఉంటుంది. చాలామంది యువతులు ఇప్పుడు వచ్చి మరి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ నిజంగానే వచ్చేది ఉంటే అది ప్రివెంటివ్గా ఏమైనా చేయవచ్చా ముందే అని అంటారు. అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కాకుండా చేసేదల్లా ఇప్పుడు ఫెమిలియల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటారు, BRCA1 and 2 అని. ఈ మేజర్ జీన్ మ్యుటేషన్స్ ఉంటే అటువంటి పేషెంట్లకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. ఇందులో కొంతమందికి ఒవేరియన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మ్యుటేషన్ టెస్ట్ ఒకవేళ చేస్తుంటే అది పాజిటివ్ ఉంటే కనుక అటువంటి పేషెంట్లకి మామూలుగా అడ్వైస్ చేసేది ఏంటంటే ఫ్యామిలీ బేరింగ్, అంటే ఇద్దరు పిల్లలు అవసరమైతే పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత జనరల్గా 2 అండాశయాలని రిమూవ్ చేస్తాం. లాప్రోస్కోపీ ద్వారా చేయగలిగితే సింపుల్గా ఉంటుంది. 2 అండాశయాలు రిమూవ్ చేస్తే దానివల్ల అండాశయం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ 95% తగ్గిపోతుంది. తర్వాత కొంతకాలానికి వీళ్ళకి ఈ అండాశయం క్యాన్సరే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ కంప్లీట్గా తగ్గిపోతుంది కాబట్టి ఆ స్టిమ్యులస్ బ్రెస్ట్ మీద ఉండదు కాబట్టి ఆటోమేటికలీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. వీళ్ళని అలాగే ఫాలోఅప్ చేస్తూ మ్యామోగ్రఫీస్ అవి చేస్తూ అవసరమైతే MRI బ్రెస్ట్ చేస్తూ వీళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిజంగా రిస్క్ ఎక్కువ ఉంటే 2 పక్కల బ్రెస్ట్ రిమూవల్ చేసి తర్వాత అబ్డామినల్ ఫ్యాట్ కానీ వెనక ఉన్న మజిల్స్తోని కానీ ఈ బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే నిప్పుల్ ఏరియాలని అలాగే ఉంచేసి నిప్పుల్ని ఉంచేసి స్కిన్ కూడా ఉంచేసి స్కిన్ స్పేరింగ్ బ్రెస్ట్ రిమూవల్ అంటారు, మాస్టెక్టమీ అంటారు. ఆ బ్రెస్ట్ టిష్యూని అంతా తీసేసి దాంట్లోకి వేరే ఫ్యాట్ని ఇంట్రడ్యూస్ చేసి బ్రెస్ట్ లాగే కనపడేటట్టు, బ్రెస్ట్ లాగే ఫీలింగ్ ఉండేటట్టు, బయటికి డిస్ఫిగర్మెంట్ ఉండకుండా ఆడవాళ్ళకి ఆ కాన్ఫిడెంట్గా ఉండేటట్టు రీకన్స్ట్రక్షన్ ఈరోజు టెక్నిక్ బాగా ఇంప్రూవ్ అయింది. ప్లాస్టిక్ సర్జన్ హెల్ప్ తీసుకుంటాం మామూలుగా. అట్లా చేసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉంటారన్నమాట. సో ఈ ఆపరేషన్లు చేయించుకోవచ్చు. బట్ దానికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ హై రిస్క్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి, లేకపోతే ఆపరేషన్తో ఉండే బాధలు ఆపరేషన్తో ఉంటాయి. 2 పక్కల రిమూవ్ చేసిన తర్వాత ఆ నిప్పులకు ఉండే సెన్సేషన్ మామూలుగా ఉండే ఆడవాళ్ళలాగా ఉండదు, ఆ లుక్ మాత్రం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దేవుడు చేసినట్టుగా చేయలేకపోయినా చాలా క్లోజ్ టు నాచురల్ క్రియేషన్ మనం బ్రెస్ట్ని రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది కూడా మనం వాడుకోవచ్చు. హై రిస్క్ ఫ్యామిలీస్లో మాత్రమే ఇవి ఈరోజు అడ్వైస్ చేస్తున్నాం.